తీసుకున్నారో మేము అది రాజకీయ కోణంలో చూడము. అది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యానే మేము ఆలోచన చేస్తాము. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయము విద్యార్థుల భవిష్యత్తులో నష్టపోకుండా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయము అందరినీ కూడా మినిమం మార్కులతో పాస్ చేస్తున్నాము అనే ఒక ప్రకటనను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ద్వారా ప్రకటన చేయించిన సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి యావత్ 230,000 మంది విద్యార్థుల పక్షాన అనుకోండి, వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్ష వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా శాసనసభ్యుని, సంగారెడ్డిలో కూడా ఫెయిల్ అయిన కొంత విద్యార్థులు ఉంటారు, అట్లనే రాష్ట్రంలో కూడా ఉన్నారు. నేను ఒక సంగారెడ్డి కానివ్వండి లేదా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఫెయిల్ అయిన వాళ్ళందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా మేము కూడా కొంత వారం రోజుల నుంచి కొంత ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ చేయడము, కొంత నిరసనల ద్వారా కొంత ఆవేదనని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సానుకూలంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు పాజిటివ్ నిర్ణయం తీసుకునే దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యావత్ విద్యార్థుల పక్షాన, స్టూడెంట్స్ పక్షాన, వాళ్ళ పేరెంట్స్ అనుకోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడికి నేను ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది.